దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యిర్మీయా గ్రంథం 40వ అధ్యాయము 4వ వచనం. నేను నిన్ను భద్రముగా కాపాడిదను. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం నెబుకద్నెజర్ దగ్గర దేహ సంరక్షకుల అధిపతిగా ఉన్న నెబూజరాదాను అనే వ్యక్తి యిర్మీయా అనే ఒక భక్తునికి ఇస్తున్న వాగ్దానం ఇది. ఈ వాగ్దానం మనం పరిశీలిస్తే, ఎందుకో దేవుడు ఈ దేహ సంరక్షకుల అధిపతితో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడితే, అప్పటి వరకు యిర్మీయాని యెరూషలేము నుండి యూదయ నుండి కొంతమందిని ఈ నెబుకద్నెజర్ అతని టీం వారంతా ఆ యెరూషలేము యూదా ప్రాంతాన్ని మీద దాడి చేసి అక్కడ ప్రజలను, అక్కడ నుండి భక్తులను, ప్రవక్తలను బందీలుగా తీసుకుని వచ్చేసి గొలుసులు పెట్టి, సంకెళ్ళు పెట్టి బంధించేశారండి బందీ గృహంలో. దేవుడు ఈయనతో మాట్లాడేటప్పటికీ వెంటనే భయపడి యిర్మీయాను బయటికి తీసుకుని వచ్చాడండి. ఆ చేతులకున్న సంకెళ్ళ నుండి విడిపించి ఆ బంధకాలు తొలగించేసి ఇప్పుడు అంటున్నాడు, నాతో కూడా బబులోన్లో ఉండటం మీకు మంచిది అని అనిపిస్తే మీరు బబులోన్లో ఉండండి, నేను మిమ్మల్ని భద్రంగా కాపాడతా. ఒకవేళ బబులోన్లో ఉండటం మీకు ఇష్టం లేదు, మీరు ఎక్కడ ఉండటం మీకు ఇష్టమైతే అక్కడ ఉండండి, మీకు కావలసినవన్నీ నేను ఏర్పాటు చేస్తాను. ఎక్కడున్నా సరే మీకు ఏ హాని లేకుండా నేను చూసుకుంటాను. మీకు ఎవ్వరు అడ్డురారు. దేశమంతా ఎక్కడైనా ఉండొచ్చు, మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అయితే మీరు ఇక్కడ ఉన్నారా, నేను మిమ్మల్ని భద్రంగా కాపాడతాను అంటూ చక్కగా ఈ యిర్మీయా అనే భక్తునికి ఎప్పుడైతే చెప్పాడో, ఆయన ఏమన్నాడంటే, గెదల్యా అనే వ్యక్తి యూదా పట్టణంలో నియమించబడి ఉన్నాడు కదా, నేను అతని దగ్గర ఉంటాను అని చెప్పాడు. సరే నువ్వు ఉన్నట్టే అక్కడికి వెళ్ళు అని చెప్పి అతను పంపించడం జరిగిందండి. జాగ్రత్తగా గమనించండి, ఈ వాగ్దానం ఒక అన్యుడైన వ్యక్తి ద్వారా తన భక్తుడు ప్రవక్తకు దేవుడు పలికిస్తున్నాడు. ఈ వాగ్దానం వింటున్న మన జీవితంలో ఈ రోజున ప్రభువే మనతో పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నాడు? నేను నిన్ను భద్రంగా కాపాడతాను అంటున్నాడు. ఒక అన్యుడి దగ్గరికి వెళితే నువ్వు నాతో కూడా ఉంటే నేను నిన్ను భద్రంగా కాపాడతాను అంటున్నాడు కదా. మనం దేవుని చెంత ఉంటే, దేవునితో ఉంటే ఇంకెంత భద్రంగా మన ప్రభులు వారు మనల్ని కాపాడతారు. మనతో కూడా ఆయన ఉండి ఆయనిచ్చే భద్రత చాలా గొప్పది. 91వ కీర్తనలో ఆయన గురించి కీర్తనాకారుడు అంటాడు, మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తులు ఉన్నవాని నీడను విశ్రమించేవాడు. నిజంగా ఆ మహోన్నతిని చాటుకు వచ్చామా? అన్ని శక్తులు ఉన్నవాని నీడకు వచ్చేసానంటే ఇంకా అక్కడికి విశ్రాంతి తీసుకోవచ్చు, ఏ టెన్షన్ లేదు. ఆయన ఎలాంటి వాడో చెప్పినా ఆయన వేటకాని ఊళ్ళో నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు. నాశనకరమైన తెగులు మన దగ్గరికి రాకుండా ఆయన మనల్ని రక్షిస్తాడు. ఆ రెక్కలతో మనల్ని కప్పుతాడు. ఆయన రెక్కల కింద మనకు ఆశ్చర్యం కలిగిస్తాడు. అది రాత్రి వేళ కలిగే భయం కానీ, పగటి వేళ ఎగురు భయం కానీ, చీకటిలో సంచరించి తెగులు కానీ, మధ్యాహ్న ముందు పాడుచే రోగానికి కానీ మనం భయపడాల్సిన అవసరం ఉండదు. మన ప్రక్కన 1000 మంది పడినా, కుడి ప్రక్కన 10,000 మంది కూడినా అపాయం మన దగ్గరికి రాదు, రానే రాదు. ఏ తెగులు మన గుడారాన్ని సమీపించదు. మన మార్గాలన్నింటిలో మనల్ని కాపాడటానికి మనల్ని గుచ్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఆ దూతలు మన కాదాలకి రాయి కూడా తగలకుండా చేతుల మీద ఎత్తి పట్టుకుంటారని. ఎంత చక్కని వాగ్దానం, ఎన్ని చక్కని మాటలు. అంటే దేవుని దగ్గర ఉన్నవారికి, దేవునితో ఉన్నవారికి ఇంత భద్రత ఉంది. ఒక అన్యుడైన దేహ సంరక్షకుల అధిపతే తన చెంత ఉంటే, తనతో ఉంటే నేను నిన్ను భద్రంగా కాపాడతాను అంటున్నాడు కదా. మనం మన దేవునితో కూడా ఉండటం అది ఎంత ఆశీర్వాదం. మన దేవునితో మనం గడపటం, మన దేవుని చాటున దేవుని నీడలో మనం ఉండటం నిజంగా మనకి ఎంత కాపుదల. కనుక ఆయన నీడను ఉన్నవారు ధన్యులు.
మనం ఆయన ఆశ్రయించాం, ఆయన నీడన ఉన్నాం. మీరంతా ధన్యులు, నమ్మండి. ఆయన మనల్ని భద్రంగా కాపాడబోతున్నారు. దేవుడు ఈ వాగ్దానం మనందరి వెనుకల్లో నెరవేర్చి మనందరి జీవితాన్ని భద్రంగా కాపాడునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు అయ్యా. మా ధైర్యం మీరే కదయ్యా, మా అభయం మీరే కదయ్యా. మీరు మమ్మల్ని భద్రంగా కాపాడతానంటున్నారు. మీరు కాపాడకపోతే ప్రభువా, నేటి వరకు మేము ఉండేవారమా? నేటి వరకు కాపాడుతున్న దేవేమా? ఈ రోజున వాగ్దానం ఇచ్చి మరి ఎక్కువగా మీరు మమ్మల్ని భద్రంగా కాపాడతానంటున్నారు. మీ కాపుదల భద్రత వింటున్న వారందరికీ మీరు సమృద్ధిగా అనుగ్రహించి కుటుంబాలకు మేలు కలిగించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.